Vizag తీరంలో మాల్డి అలచడి మొదలైంది. తీరంపై రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఆర్కే బీచ్ లో రక్షణ కూడా కూలిపోయింది. బండరాళ్లు కొట్టుకుపోతున్నాయి. విశాఖ ఉత్సవం కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ వైపు కెరటాలు దూసుకొస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మళ్లీ అలలు విరుచుకుపడుతున్నాయి. రాకాసి అలల దాటికి విశాఖ నగరంలో ఉన్న రక్షణ గోడలు కూలిపోతున్నాయి. ప్రస్తుతం ఆర్కే బీచ్ లో ఒకవైపు విశాఖ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్న చోటుకు అత్యంత సమీపంలో ఉన్న రక్షణ గోడ కూలిపోయింది. పెద్ద ఎత్తున అలలు తాకిడేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆ జీవోఎంసీ అధికారులు కానీ ఉడా అధికారులు కానీ ఇక్కడ ప్రాంతంలో బండరాళ్లను వేసి స్వంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడైతే బండరాళ్లు పచ్చడం ముగిశారో అక్కడి నుంచి మళ్లీ తీరం కోతకు గురవుతుంది. ప్రస్తుతం ఒకప్పుడు ఇక్కడి నుంచి 20 మీటర్ల లోపల ఉన్న సముద్రం పూర్తిగా బీచ్ రోడ్డు మీదకి వచ్చింది. అలల దాటికి బీచ్ రోడ్డు కూడా కోతకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రక్షణ గోడలు కూలిపోయి సముద్రం బాగా ముందుకు వచ్చింది. అదేవైపు తీర ప్రాంతాలు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్న వాతావరణం కనబడుతుంది. ఇప్పటికీ అధికారులు శాశ్వత చర్యల మీద దృష్టి పెట్టడం లేదని అపవాదులను కమిటీలతో కార్యకర్తలు చేస్తున్నారని అపవాదులను క్రమంలోనే ఇప్పుడు మన దగ్గర కొంతమంది యాక్టివిస్టులు ఉన్నారు. అసలు విశాఖ తీర ప్రాంతంలో జరుగుతున్న ఈ విధ్వంసం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటి వరకు మొన్న బండలు వేశారు, కొంత స్ట్రెంథన్ చేశారు, కానీ మళ్ళీ కోత గురవుతాం. నేను ఎక్కడ చేయొచ్చు? నా పేరు ఎన్బీ మూర్తి, హత్యమిత్ర మండలి. నా పక్కన రామ్ ప్రభు గారి హత్యమిత్ర. అయితే ఇక్కడ విశాఖపట్నంలో బీచ్ కోత జరుగుతున్న ఈ కోతకి ప్రధాన కారణాన్ని తెలుసుకోకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తలు కప్పతోటి వ్యవహారం చేస్తున్నారు అనేసి మా అభిప్రాయం. ఎందుకంటే గత సంవత్సరం మేము ఇదే బీచ్ దగ్గర ఈ బీచ్ కోత జరుగుతున్నప్పుడు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, అయ్యా బీచ్ కోత జరుగుతుంది, బీచ్ కోతను కాపాడండి అంటే మేము కమిటీని వేశాము, ఆ కమిటీ పూనా వెళ్తుంది, వేరే వేరే శాస్త్రవేత్త కలిసి దీన్ని రెమెడీ చేస్తామని చెప్పారు. సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా బీచ్ కోత జరుగుతూనే ఉంది తప్ప బీచ్ కోత అరికట్టని ప్రభుత్వం ఇచ్చిన చర్య మాకు కనబట్టలేదు. ఇప్పుడే బండరాలు వేశారు, గతంలో కొద్ది రోజుల క్రితం బండరాలు వేసిన తర్వాత అక్కడ కొంత కట్టినప్పుడు కూడా ఆ పక్కనే ఉన్న ఇప్పుడు ప్రస్తుతం నిర్బంధ ప్రాంతంలో మళ్ళీ కోత వచ్చింది. మరి ఇక్కడ కూడా బండరాళ్లు అవి వేసిన తర్వాత మరో చోట రాదని గ్యారంటీ ఏంటి? అంటే దీని శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూడదా, చూడాలనిపించట్లేదా? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బీచ్ కోత గెలవడానికి ప్రధాన కారణం ఎక్కడ మొదలైంది, దానికి కారణం ఏంటి ప్రభుత్వం తెలుసుకుని విశాఖ ప్రజలకి మళ్ళీ మా బీచ్ అందించాలనేసి మేము కోరుతున్నాం. అంటే ఒకవైపు ఉత్సాహాలు చేస్తున్నారు కానీ శాశ్వతంగా ఉండాల్సిన బీచ్ ను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా వైజాగ్ అంటే ముందు చెప్పుకోవాల్సింది రామకృష్ణ బీచ్. మన జనరేషన్ కూడా బీచ్ అన్నది ఏమి ఉండకుండా పోతుంది. ఇప్పటికే లాస్ట్ టైం కూడా జరిగిన కూడా దాని ప్రజాసంఘాలు అన్ని కూడా దీని గురించి ఆందోళన చేశారు, కానీ ఏ చర్య తీసుకోలేదు, కేవలం రాళ్లు వేశారు. మీకు క్లియర్ గా తెలుస్తుంది రాళ్లు వేసిన దానికన్నా పక్కనే అయిపోతుంది. అయినా పట్టించుకోకుండా విశాఖోత్సవం చేస్తారు, విశాఖోత్సవం చేయడం మంచిదే, కానీ బీచ్ ని డెవలప్ చేయాలని ప్రజాసంఘాలన్నీ కోరుతున్నాం. దీని మీద కూడా పలు కార్యక్రమాలు నిరసన కార్యక్రమం నడిచేస్తుందని అభిప్రాయం. ఒకవైపు ప్రజా సంఘాలు కానీ లేకపోతే విశాఖ నగరాన్ని కాపాడమంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా శాశ్వత చర్యలు లేవు, కేవలం తాత్కాలిక చర్యలు, కంటితడుపు చర్యలతోనే ప్రభుత్వం చేతులు తెలుపుకుంటుంది. ఇప్పటికీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి కానీ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్న ప్రధానమైన ఆరోపణ ఉంది. ఇప్పుడు తీర ప్రాంతం పెద్ద ఎత్తున కోటకు గురవుతుంది. ఇప్పటికీ మనం చూడవచ్చు కురుసుర సబ్మెరైన్ కు అత్యంత సమీపంలో ఉన్న దగ్గర పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ అలల తాకిడికి ఇప్పటికే బండరాళ్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి, మరోవైపు రక్షణ గోడలు కూడా కూలిపోతున్నాయి. ఇదే వాతావరణం ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ మధ్యలో కనిపిస్తోంది. ఎక్కడైతే బండలింగ్ చేస్తున్నారో బండలు వేసిన దానికి పక్కనే మళ్ళీ కోత ప్రారంభమవుతుంది. ఆర్కే బీచ్ కి అత్యంత సమీపంగా కోత వస్తుండటంతో స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి. గతంలో గత 50 కాలంలో ఇప్పటికీ 5-6 సార్లు కోతకు గురవటం, పెద్ద ఎత్తున తీరంలో ఇసుక కొట్టుకుని పోతుంది, అలాగే తీరంలో ఉన్న రాళ్ళన్నీ కూడా కొట్టుకుని పోతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక బీచ్ రోడ్ అయితే ఎప్పుడు కూలిపోతుందో, బీచ్ రోడ్ ఎప్పుడు ఎంతవరకు కోత గురవుతుందో తెలియని ఆందోళనకరమైన వాతావరణం విశాఖలో ఉంది. ఒకవైపు విశాఖ ఉత్సవాల పేరుతో అట్టహాసంగా అందులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరం కోతను ఎందుకు నివారించడం లేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ నేను శోభ రాజేంద్ర అంటే విశాఖపట్నం.